దొడ్డు దొడ్డు సరుకు కానీ ఏదైతే వడ్లుంటాయో అన్ని వడ్లకు మీరు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఈ దీన్ని ఇంతటితో కాకుండా రేపు గ్రామాలలో వెళ్ళి రైతు పక్షాన మేము నిలబడి అదేవిధంగా అమ్మలకు అక్కలకు ఏదైతే పింఛన్ ఇస్తానో 2500 కళ్యాణ మన గృహలక్ష్మి ఇస్తానో వాళ్ళ పక్షాన నిలబడి మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల మండలంలో మరి ఇవాళ పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ఏదైతే కాకుండా అయ్యింది అని చెప్పి ప్రభుత్వం సంకల్పుతుకుంటుందో కాలేదు మరి మేము దానికి నిరూపిస్తామని చెప్పి ఇవాళ దగ్గర దగ్గర 400-500 మంది రైతులతోటి ఇవాళ మా గుమ్మడిదల మండల కేంద్రంలో మరి రైతు ధర్నా చేయడం జరిగింది. దానికి విచ్చేసిన బాలరెడ్డి గారు, అంజయ్య గారు, మరి అదే రకంగా కుమార్ గౌడ్ గారు, కుమార్ యాదవ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, సోమరెడ్డి గారు ఇక్కడ ముఖ్యంగా దీన్ని లీడ్ తీసుకొని మరి గోవర్ధన్ అన్న, అదే రకంగా విష్ణన్న, మరి గౌరీ శంకర్ గారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున మండల పార్టీ నాయకులందరూ ఉండి మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు రుణమాఫీ కాని వారికి అందరిది కూడా పార్టీ తరఫు నుంచి ఒక ప్రొఫార్మా వస్తుంది. ప్రొఫార్మా ఊరు ఊరికి పంపించి మా ఉన్న నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ ఎవరెవరికి కాలేదో వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, అదే రకంగా కలెక్టర్కి సమర్పించి వారందరికీ కూడా రుణమాఫీ జరిగే విధంగా పార్టీ తరఫు, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోయి రైతుకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా గుమ్మడిదల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. బ్యాంకు పోతే ఏమంటారు, అగ్రికల్చర్ వర్కర్ అంటారు, ఆయన ఏమంటారు, మీరు ఏ ఊరు కలవాలని గుమ్మడి గుమ్మడి ఈయన కార్యాలయం తీసుకొని సిస్టమ్ ఆపరేట్ చేసుకుంటే అప్లోడ్ చేసుకుంటే ఈయన సిస్టమ్ లో తీసుకొస్తారా? ఈయన కది చదగాలి, ఆయన కది చదగాలి, మధ్యలో రైతులు బొక్క. ఇది ఉదాహరణ. 20,000 నాకు బాక ఉండి ఇక నన్ను కట్టుమంటారు, ఇది మన న్యాయమేనా? అందుకే ప్రతి ఒక్కరు గమనించుకుని ఊరికి వారు ఏసింది ఏమీ లేదు, మొత్తం సున్నా కుండు సున్నా. రుణమాఫీ పేరిట మోసం చేసిండు జగాబాట్ల రైతులందరికీ కూడా వారి ఉదురు, రైతుల ఉదురు వానికి పక్క ముడుతుంది. హరిజరావు అన్నాడు కదా, దాన్ని రాజీనామా ఇవి రాజీనామా అని రమ్మను మేము కాలుమొక్కి వేస్తాం. అరిజాబాట్ దమ్ముంటే రేవంత్ రెడ్డి రమ్మను రైతు పెడతాయి, ఒక రైతు పెడతాయి రమ్మ, మా సభ రైతులు చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం, మేము పండించిన పంట చూపిస్తాం, పంట వేసిన పంట సమగ్ర సర్వే చేయమన్నారు. ఇంతవరకు వ్యవసాయ శాఖ అధికారి వచ్చి ఊళ్ళో తిన్న దాఖలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో వీడికి బట్టలు పైకి వేసుకొని పాపం పంటలు నష్టపోతే ఆడికి తీసుకొచ్చిన లీస్ట్ కింద తీసుకొచ్చిన పంటలు నష్టపోయిన రక్షపడిన కనుక కేసీఆర్ గారిది మన కనుక అందరూ రైతు వర్గం లేక అప్రమాన ఈ మనుగడ్డ లేక కాన్స్టిట్యూన్సీ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో రైతుల పక్షాన రైతు రుణమాఫీ కాలేదని చెప్పి మాకు గ్రామంలో బ్యాంకులలో తెలి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో ఈ కాన్స్టిట్యూన్సీలో తీసుకున్నట్టుంటే ఇక్కడ ఒక 30% కూడా కాలేదు వారికి రుణమాఫీ, ఇంకా 70% కావాలి. ఆ రైతులకు మనోధైర్యం చెందొద్దు, మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అండగా ఉండాలని చెప్పి ఒక మా ఆదేశాల మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ పార్టీ నాయకులం అందరం కలిసి, కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులందరూ కలిపి అందరం కలిపి ఈ గుమ్మడిదల మండలంలో రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నారు, రైతులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది, రైతులు వచ్చారు పెద్ద ఎత్తున, వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ మా అండగ దండలు ఉన్నాయి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇలా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా 100% వారికి రుణమాఫీ అయ్యే వరకు మేము వారి పక్ష వాళ్ళ పక్షాన మేము పోరాడతాం. ఇదే కాదు ఈ రుణమాఫీ